నిర్గమాకాండము 19:1 ఇస్రాయేలుల ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. 2వ వచనం వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతం ఎదుట ఇస్రాయేలులు విడసిరి. 3వ వచనం మోషే దేవుని యొద్దకు ఎక్కి పోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇస్రాయేలులకు తెలుపవలసినదేమనగా, 4వ వచనం నేను ఐగుప్తీలకు ఏమి చేసి తినో మిమ్మను గద్ద రెక్కల మీద మోసి నా యొద్ద మిమ్ము నెట్లు చేర్చుకుంటేనో మీరు చూచితిరి. 5వ వచనం కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచినడలా మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. 6వ వచనం సమస్త భూమియు నాదే గదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము. నీవు ఇస్రాయేలులతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, 7వ వచనం మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరచెను. 8వ వచనం అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్లి ప్రజల మాటలను యెహోవాకు తెలియచేసెను. 9వ వచనం యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడునప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మకముంచినట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పెను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా, 10వ వచనం యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్లి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము, వారు తమ బట్టలు ఉదుకుని, 11వ వచనం 3వ నాటికి సిద్ధముగా నుండవలను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నులెదుట సీనాయి పర్వతము మీదకి దిగివచ్చును. 12వ వచనం నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి, మీరు ఈ పర్వతమును ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రము సుమి ఈ పర్వతము ముట్టు ప్రతి వానికి మరణశిక్ష తప్పక విధింపబడవలను. 13వ వచనం ఎవడునూ చేతితో దాని ముట్టకూడదు, ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలను లేక పొడవబడివలను, మనుష్యుడు గాని మృగము గాని బ్రతకకూడదు, బూరధ్వని చేయినప్పుడు వారు పర్వతము యొద్దకు రావలనెను. 14వ వచనం అప్పుడు మోషే పర్వతము మీద నుండి ప్రజల యొద్దకు దిగివచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉదుకుకొనివి. 15వ వచనం అప్పుడతడు 3వ నాటికి సిద్ధముగా నుండు ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పెను. 16వ వచనం 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు మెరుపులు సాంద్ర మేఘము బూర యొక్క మహాధ్వనియు కలుగగా కాలములోని ప్రజలందరూ వణకిరి. 17వ వచనం దేవునిని ఎదుర్కొంటకు మోషే పాలములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతమునకు దిగువకు నిలిచిరి. 18వ వచనం యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగివచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను, దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను, పర్వతమంతయు మిక్కిలి కంపించెను. 19వ వచనం ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. 20వ వచనం యెహోవా సీనాయి పర్వతం మీదకి అనగా ఆ పర్వత శిఖరము మీదకి దిగివచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషేను పిలవగా మోషే ఎక్కిపోయెను. 21వ వచనం అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దుమీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండునట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము. 22వ వచనం మరియు యెహోవా వారి మీద పడుకుండునట్లు యెహోవా యొద్దకు చేరు యాజకులు తమ్ము తామే పరిశుద్ధపరుచుకొనవలనని మోషేతో చెప్పగా, 23వ వచనం మోషే యెహోవాతో, ప్రజలు సీనాయి పర్వతం ఎక్కలేరు, నీవు పర్వతమునకు మేరలను ఏర్పరిచి దాని పరిశుద్ధపరచవలనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించితివనెను. 24వ వచనం అందుకు యెహోవా, నీవు దిగి వెళ్ళుము, నీవును నీతో అహరోనును ఎక్కి రావలను. అయితే యెహోవా వారి మీద పడుకుండునట్లు యాజకులను ప్రజలను ఆయన మీద పడుకుండునట్లు ఆయన యొద్దకు వచ్చుటకు మేరను మేరకూడదు, ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా, 25వ వచనం మోషే ప్రజల యొద్దకు వెళ్ళి ఆ మాట వారితో చెప్పెను.